Ne, de ce la relax spenna. Parcă cosa. Mire baga feel ayipothu meeru feel avutunnaru kaani mee sister face lo aa feeling e kanipinchatledu annaru. Andaru unna kuda nu levakka prathi okati kuda neene cheskuntunna. శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, గ్రహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును. విశ్వనంద గురూజీ 8698698444. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారికి కాల్ చేసి నా మరి నా సమస్యని కనుక్కుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సో ఎలాంటి బ్లాగ్ అయితే కాదనమాట, ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మా సిస్టర్ని మీరందరూ చాలా అంటే కొంచెం వేరే విధంగా ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ నేను ఒక వీడియోలో చెప్పాను కదా వాళ్ళ గృహప్రవేశానికి ఎందుకు వెళ్ళట్లేదు అనేసి ఒక కారణంగా ఒక వీడియో మొత్తం చేశాను. సో అందరికీ అర్థం చేసుకున్నారు, కానీ కొంతమంది ఏంటంటే మా ఫీలింగ్స్ని మీరు వేరే విధంగా తీసుకున్నారనమాట. అది సబ్స్క్రైబర్స్ అవ్వని, నెగటివ్ వాళ్ళైతే అవ్వని, కానీ నేను అది వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే మా సిస్టర్కి నాకు ఉన్న బాండింగ్ కూడా ఈ వీడియోలో పూర్తిగా మీకు అయితే చూపిస్తానమాట. అంటే చెప్తాను నేను ఎలా ఉంటాము ఏంటనేది, దాన్ని బట్టి మీరు ఆ కమెంట్కి అర్థం చేసుకుంటారు లేదైతే నాకు తెలీదు. సో ఏంటంటే ఆ రోజు వీడియోలో నేను చెప్పింది ఏంటి, మా సిస్టర్ వాళ్ళు గృహప్రవేశానికి నేనైతే వెళ్ళట్లేదు, ఇది ఇలా ఉంది కారణం అనేసి. సో నా ఫీలింగ్గా నేనైతే చెప్పుకున్నాను అనమాట, ఎందుకంటే తనకి ప్రతి ఒక్క దాంట్లో నేనైతే ఉన్నాను, కానీ ఆ గృహప్రవేశానికి నేను వెళ్ళట్లేదు అనేసి చాలా బాధతో ఆ రోజు ఫీలింగ్ అయ్యి ఏడ్చాను అనమాట. సో దానికి మీరు ఏమనుకున్నారంటే మీరు బాధపడుతున్నారు కానీ మీ సిస్టర్కి ఎలాంటి ఫీలింగ్ అనేది మీ మీద లేదు, తను అసలు మీ గురించి ఎలాంటి వీడియోలో కూడా చెప్పరు అనేసి చాలా కమెంట్స్ వచ్చాయి దాని కిందకి. కానీ నేను ఒకటానికి రెండు దానికి కమెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇచ్చేస్తే అది అక్కడి వరకు ఉండిపోతాయి, ప్రతి ఒక్కరికి తెలియదు. మీరే చెల్లెని బాగా చూసుకుంటున్నారు, మీ చెల్లె మీ గురించి ఎప్పుడు ఏ వీడియోలో చెప్పదు అనేసి అంటున్నారు. అంటే వీడియోలో చెప్తేనే లవ్ అండ్ ఉంటుంది అనేసి అనుకోవద్దు, కానీ అక్క చెల్లెల్లో ఏంటంటే వాళ్ళు లవ్ ఏమంటారు ఎక్స్ప్రెస్ చేయకపోయినా కూడా వాళ్ళ మనసులో కూడా ఉంటుంది ఇద్దరు ఎంత అంటే మేము దూరం వల్ల కాదు కదా సొంత అక్క చెల్లెలు కాబట్టి. నాకంటూ ఎవరికైనా మీరే గమనించండి, అక్క చెల్లెళ్ళు ఏంటంటే అక్కకి ఎక్కువ ప్రేమ ఉంటుంది, అంటే చెల్లెకి కూడా ఉంటుంది మా సిస్టర్ కూడా ఉంటుంది, కానీ తను బయటకు చెప్పుకోలేరనమాట. సో బయటకు చెప్పుకోలేకపోయినా కూడా నా మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇష్టం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటుంది. అండ్ అది అంతకంటే ఎందుకండి మీరు పెట్టింది ఏంటంటే మీరే బాగా ఫీల్ అయిపో మీరు ఫీల్ అవుతున్నారు కానీ మీ సిస్టర్ ఫేస్లో ఆ ఫీలింగే కనిపించట్లేదు అన్నారు. అండ్ దానికి వేరే వాళ్ళు బాగా చెప్పారండి అని అన్నారు. నిజం చెప్పారు, కళ్యాణికి లేదు ఫీల్ అవ్వడం లేదు. నేను ఒకసారి పెడతాను చూడండి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ఎందుకు పెడుతున్నానంటే కనుక మా చెల్లెని మీరైతే ఎలాంటి తప్పుగా అర్థం చేసుకోకండి. అండ్ ఇంకోటి కూడా చెప్తాను, అవునండి హేమ గారు ఫీల్ అవుతారు, చాలా లవ్ చూపిస్తారు, కానీ కళ్యాణి అలా ఉండదు. అసలు రచన ఆఫీషియల్, సో రచన గారు మీరు అలా ఎందుకు అనుకున్నారు నాకైతే తెలీదు. తర్వాత వచ్చేసి ఎందుకు అనుకున్నా నేను అన్నీ చెప్తాను ఈ వీడియోలో, సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఎస్ అండి, తనకి ఓవర్ పెరిగిపోతుంది, పెరిగింది. అసలు ఓవర్ అనేది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, ప్రౌడ్ అనేది కూడా మా సిస్టర్కి ఉండదు, ఓకేనా. సో ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే రేపు అంటే 26కి గృహప్రవేశం ఉందంటే ముందు రోజు నాకు కాల్ చేసి తను ఎంతగా ఏడ్చిందో అది మీ అందరికి తెలీదు. ఏంటో తెలుసు, నేను ఒకసారి స్క్రీన్ రికార్డ్ కూడా పెడతాను చూడండి. తను అంటే నేను రికార్డ్ చేద్దాం అని అనుకోలేదు, కానీ తను అలా ఏడ్చేసరికి నాకు ఒక గుర్తుగా ఉంటుంది అనేసి నేను అది రికార్డ్ చేసుకున్నాను అనమాట. చిన్న బిట్టే ఫస్ట్ చాలా ఏడ్చింది, లాస్ట్లో నువ్వు కొంచెం యాడ్ చేశాను, అక్క నువ్వు లేవు, నువ్వు ఒక్కదానివే లేవు, కానీ ఇక్కడ అందరూ ఉన్నా కూడా నువ్వు లేవక్క, ప్రతి ఒక్కటి కూడా నేనే చేసుకుంటూ హెల్ప్ ఉంటుంది అనేసి తను స్క్రీన్ రికార్డు నేను ఒకసారి పెడతాను చూడండి. తన వాయిస్ కూడా అంటే అంత ఏడుస్తూ నా మీద
కాల్ చేసి మరి కూడా రేపు మార్నింగ్ వాళ్ళు గృహ ప్రవేశం ఉందంటే ముందు రోజు ఎంత గేట్ చేసి చెప్పింది. సో మీరు ఒకసారి వినండి, వినిన తర్వాత మీకే తెలుస్తుంది మా ఇద్దరు మధ్యన బాండింగ్ ఎంత ఉంది అనేసి. కూర్చునే ఉన్నాను ఇప్పుడు వరకు, రాను నేను చేస్తాను. సో విన్నారు కదా, దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు, మనం చెప్పుకుంటేనే మన ప్రేమ అనేది తెలియదు, మనసులో ఉంటే కూడా సరిపో. మేము మార్నింగ్ లేచి నుంచి అసలు మేము వీడియోస్ మీద ఇంట్రెస్ట్ అసలు పెట్టట్లేదు ఈ మధ్యన, ఎందుకంటే పిల్లలతో బిజీ బిజీ వర్క్ అనమాట మీ అమ్మకైతే. అండ్ ఇంకోటి మీ అందరు కూడా మా చెల్లెని రిప్లైనే ఇవ్వదు, అసలు మేము ఇన్ని కామెంట్ చేస్తాం రిప్లై ఇవ్వాలంటే తను చిన్న బేబీ అంటే తనకి చిన్న బేబీ ఉందనమాట. తనకి ఏంటంటే అత్త మామ ఉన్నా కూడా వాళ్ళు చూసుకునే వాళ్ళు, లేదంటే అమ్మమ్మ ఉన్నా కూడా అమ్మ మీకు తెలిసింది కదా అమ్మకి పరిస్థితి ఎలా ఉంటుంది కాబట్టి తను హైదరాబాద్ లో ఉంటారనమాట. సో బేబీని చూసుకోవాలి, ఇంట్లో పనిని చూసుకోవాలి, ఇవన్నీ చూసుకొని ప్రతి దానికి కామెంట్ కి తను రిప్లై ఇవ్వలేదు కదా. సో అందుకోసం లైక్స్ అనేవి ఇస్తుంటుంది. సో దీన్ని బట్టి మీకు తెలియాల్సింది ఏంటంటే మేము ఎలా ఉంటాము, మార్నింగ్ లేచి నుంచి 10 మేమైతే కంటిన్యూ చేస్తాం కాల్స్, మళ్ళీ ఈవినింగ్ 6 వరకు అయితే మా ఇద్దరిలో ఎంతగా ఉంటుందో తెలుసా, అసలు టైం అనేది మాకు ఫోన్ ద్వారానే అయిపోతుంది అనమాట. ఫోన్ కాల్స్ లోనే మా ఇద్దరు మాట్లాడుకుంటే అదే సరిపోతుంది. సో ఇంకా అక్క ఏం చేస్తున్నారు ఎట్లా అట్లా అంటే, ఇక మేము మా అమ్మ కంటే మా చెల్లె నేను ఇద్దరమే ఫోన్స్ ఎక్కువ చేసుకుంటాము రోజంతా కూడా. ఏం చేస్తున్నారు పిల్లలు, ఏం చేస్తున్నారు హెల్త్కి, ఏం చేస్తుంది మా పిల్లలు, ఏం చేస్తున్నారు అదే అడుగుతుంటే మాకైతే ఫోన్ కాల్ అని సరిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా సిస్టర్ మీద ఎలాంటిది కూడా మీరు అనుకోవచ్చు. ఇవన్నీ నేను పెట్టున్నాను ఏంటంటే మీరు కామెంట్స్ పెట్టారు కదా దాని గురించి నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా, మీ అందరికి అర్థమైంది కదా మా సిస్టర్ని ఎలాంటి తప్పుగా అనుకోవద్దు, మా ఇద్దరు మధ్యన కూడా బాండింగ్ చాలా బాగా ఉంటుంది అనమాట. సో ఇంకా ఉంటుంది ఎలాంటి అక్క చెల్లెలు అంటే కనుక ఎవరికైనా ఇష్యూసెస్ వస్తాయి కానీ మేము కలుసుకుంటాం, వచ్చినా కూడా మేము వెంటనే కలుసుకుంటాం అనమాట. అదే కదా ప్రేమ అనేది. హస్బెండ్ ఏమంటారంటే మీరు అసలు అక్క చెల్లెళ్ళైనా మీరు ఏమైనా లవర్స్ లేక మాట్లాడుకుంటారు గంటలు గంటలు, ఏంటి నేను తనతో మాట్లాడితే మా మర్ది గారు మొదలు పెట్టావా మీ అక్కేనా అని అంటారు. మా హస్బెండ్ నాకు కాల్ చేస్తే బిజీ వచ్చింది అనుకోండి, మొదలు పెట్టావా మీ కళ్యాణి ఫోన్ చేసినా అది అట్లనే అంటారు అనమాట. ఇంకెందుకు ఇద్దరు ఒకే దగ్గర ఇల్లు తీసుకొని ఉండిపోవచ్చు కదంటే కుదరదు, పిల్లలు స్కూల్లో అనమాట. సో ఇదే అనమాట. అండ్ ఇంకోటి ఏంటో తెలిస్తే నాకు ఈ మంత్ లో నా బ్లాగ్స్ అన్ని చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే పాపకి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్. సో దానివల్ల నా వీడియోస్ అన్నీ కూడా చాలా తక్కువ వస్తాయి ఈ మంత్లో. సో ఇంకా బ్లాగ్ చేయట్లేదని కదా అనేసి మీరైతే మర్చిపోకండి ఛానల్స్ని. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి. సో మీరు రికార్డ్ కూడా విన్నారు కదా తను ఎంతగా ఫీల్ అయిందో ఆ రోజు అనేసి, చాలా ఏడ్చింది అని నిజంగా. తను ఏడ్చేసరికి నాకు కూడా ఏడుపు వచ్చింది కానీ నేనైతే కంట్రోల్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఏడ్చాను అనుకోండి తను ఇంకా ఎక్కువ ఏడ్చేస్తుంది. మా అమ్మ ముందే చెప్పింది నువ్వు తన దగ్గర ఏడవకండి, మా అమ్మతోని కాల్ చేసి నేను ఏడ్చాను అనమాట. ఏడిస్తే అసలు ఇంకా మన నువ్వు చెల్లె దగ్గర ఏడవకు తను ఇంకా ఏడుస్తుంది రాలేదు అనేసి. సో అన్నది అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అల్లి అనొచ్చు మీ ఫ్యామిలీ విషయాలు మాకెందుకు అనేసి. సో అలానే వాళ్ళకి నేనైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, వాళ్ళ గురించి కాదు మన నా సబ్స్క్రైబర్స్ కి ఇలాంటి డౌట్ వచ్చింది అనేసి మాత్రం ఈ వీడియో చేయాలనుకున్నాను, చేసేస్తాను అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. అండ్ గురువు గారి గురించి చెప్పాను కదా ఎలాంటి సమస్యలు అయితే ఉండవు, డిస్క్రిప్షన్ లో కూడా గురువుగారిని మీకైతే ఇచ్చేసాను. అండ్ హ్యాపీగా మీరు అయితే కాల్ చేసి సమస్యను కట్టు. సో ఓకేనా, చాలా మందికి మంచి జరిగింది అక్క బాగుంది అక్క అనేసి స్క్రీన్ షాట్లు అవన్నీ పెట్టారనమాట. సో నా నుంచి కూడా ఒకరికి హెల్ప్ అవుతుందంటే అది కూడా నాకు హ్యాపీయే కదా. సో అందుకోసమే నేనైతే గురువు గారిది నేను నా బ్లాగ్స్ లో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గురువు గారికి కాల్ చేసి మీ సమస్యను కూడా కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, బై ఫ్రెండ్స్.